హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోడుకొడలు ఫుడ్ అండ్ యాడ్స్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఒక సూప్ అండి ఈ చల్ల చల్లని వింటర్కి ఈ సూప్ తీసుకుంటే చాలా బాగుంటుంది అదే మిక్స్డ్ వెజ్ అండ్ ఎగ్ సూప్ అది తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక నాన్ స్టిక్ ఎట్లాంటిది కడాయి తీసుకోవాలి కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి కొంచెం ప్యాన్ వేడయ్యాక ఒక క్యూబ్ బటర్ వేసుకోవాలండి ఆల్మోస్ట్ ఎంత సైజ్ది ఒకవేళ మీ దగ్గర బటర్ అవైలబుల్ లేదు అంటే కొంచెం ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా నెయ్యి అయినా వేసుకోవచ్చు సో ఇట్లా బటర్ మొత్తం కరిగిపోయి కొంచెం ఏడైపోయాక మనము వెల్లుల్లి తీసుకోవాలండి వెల్లుల్లి అల్లం ముందుగానే ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే ఈ సూప్కి టేస్ట్ చాలా బాగుంటుంది సూప్కి ఏదైనా సరే అండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సో ఇట్లా ఫైన్గా చాప్ చేసి పెట్టుకొని ఆ వేడైనా బటర్లో వేసేసుకోవాలి వేసేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ రెడీ చేసుకోవాలి నేను క్యారెట్ అండ్ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను అండ్ బీన్స్ కూడా బీన్స్ కూడా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి గ్రీన్ పీస్ అండి ఇవి పచ్చివి ఒలిచి తీసుకున్నవి సో నేను ముందుగా ఏం బాయిల్ చేయట్లేదు అదే మీరు గట్టిగా ఉన్నవి లేకపోతే ఫ్రోజన్వి అయితే కొంచెం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోవాలి సో ఈ అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఈ వెజిటబుల్ మొక్కలు వేసేసుకుని మనం కొంచెం అవన్నీ మెత్తబడి మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే గ్రీన్ పీస్ కూడా ముందుగా నేనేం బాయిల్ చేయలేదండి అవి కాయలు ఒలిచి తీసినావు కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి సో ఇట్లా ఒకసారి వేయించుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి కొంచెం ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టేయండి ఇంకా తర్వాత మనం ఎలాగో వాటర్ పోస్తాం కాబట్టి అందులో ఇంకా కొంచెం బాయిల్ అయిపోతాయి సో ఇప్పుడు మనం వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇది నేను ముగ్గురికి సరిపడా చెప్తున్నానండి మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు దాన్ని బట్టి మీరు ఎంతమందికి చేస్తున్నారు ఆ క్వాంటిటీ బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు సో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను వేసి ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ త్వరగా కుక్ అయిపోతాయి ఒకసారి మనం మూత తీసి వెజిటేబుల్స్ ఎంతవరకు కుక్ అయినాయో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుంటే ఇంకొక టూ త్రీ మినిట్స్ బాయిల్ అవ్వాలండి ఇంకొంచెం బాయిల్ అవ్వాలని నేను మళ్ళీ మూత పెట్టేసాను మూత పెట్టేసుకుని ఇప్పుడు చూస్తే పర్ఫెక్ట్గా మొత్తం అన్నీ కుక్ అయిపోయినాయి అది ఇట్లా మొత్తం వెజిటబుల్స్ ఉడికిపోయాక మనం ఈ సూప్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను మీరు బ్లాక్ పెప్పర్ అన్నా వాడుకోవచ్చు వైట్ పెప్పర్ పౌడర్నా వాడుకోవచ్చు నేను చిన్న స్పూన్ తీసుకున్నాను దాంతో ఒక వన్ స్పూన్ తీసుకొని వేసేసుకోవాలి ఇది మీకు స్పైసీ కావాలి అంటే ఇంకొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చండి తర్వాత ఒక చిన్ హాఫ్ స్పూన్ కన్నా తక్కువ కొంచెం వెనిగర్ వేసుకోవాలి తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ సోయా సాస్ వేసాను ఒక హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ అండ్ మీరు అవైలబుల్గా ఉంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చండి బట్ సాసెస్ అన్నీ చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి సో సాస్ ఈ సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసాను కదా వేసాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ స్పూన్స్ ఫ్లోర్ ముందుగా వాటర్లో కలిపి పెట్టుకుని అది వేసేసుకోవాలండి ఇది వేసుకుని కలుపుకున్నా కానీ మనకి సూపు టెక్స్చర్ వస్తుంది కొంచెం చిక్కగా అయ్యి సో ఇట్లా కాన్ఫ్లోర్ వాటర్లో కలిపి వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే కొంచెం ఇంకా బాయిల్ అవి చిక్కగా అవుతుంది సూపు ఇవ్వండి ఆల్మోస్ట్ ఇట్లా అయిపోద్ది టెక్స్చర్ తర్వాత ఎగ్ తీసుకోవాలి ఎగ్ ఏంటంటే ఎల్లో తీసేసానండి నేను ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ తీసుకుని ఒక ఎగ్గే తీసుకున్నాను కొంచెం బాగా బీట్ చేసుకుని మనం ఎట్లా ఎగ్ అందులో డ్రాప్ చేసుకుంటూ కలుపుకోవాలి వేసి అలా ఉంచేస్తే చోటే మొత్తం వైట్గా అట్లా కుక్ అయిపోద్ది సో మనం వేసుకుంటూ ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఎల్లో కూడా వేసుకోవచ్చండి బట్ కొంచెం స్మెల్ వస్తుంది అన్నట్టు నేను ఎల్లో స్కిప్ చేసేసి ఓన్లీ వైటే బాగా బీట్ చేసేసి ఇట్లా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ మీరు చికెన్ సూప్ చేసుకోవాలన్నా కూడా ఇలానే చేసుకోవచ్చండి బట్ చికెన్ ముందుగా కొంచెం బాయిల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ చేసేసి వేసేసుకోవడమే ఇట్లా మొత్తం అది ఎగ్ వేసిన తర్వాత అది అంతా కుక్ అయ్యి ఇట్లా వైట్గా వస్తుంది పైకి ఇలా వచ్చే వరకు మనం కొంచెం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకుని మీరు లాస్ట్లో ఒకసారి సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ చెక్ చేసుకుని మీకు ఇంకా కొంచెం ఘాటుగా అంత స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు ఎట్లయినా ఈ వింటర్కి చల్ల చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ వెల్లుల్లి అల్లం కూడా ఎక్కువ వేసుకుంటే మనకి ఈ జలుబు దగ్గుకి వీటికి కూడా చాలా మంచిదండి సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయినట్టే మీరు ఇష్టపడితే లైట్గా లాస్ట్లో కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకుని వేసుకోవచ్చు సో వేడి వేడి ఎగ్స్ రెడీ అయిపోయినట్టండి సో ఈ చల్లగా ఉండే వింటర్లో ఈ సూప్ తాగితే భలే ఉండదు కదా సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్